మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మండే మార్నింగ్ ఫ్రెష్ వీక్. సో వీక్ బిగినింగ్లో కొంత షాంఘై లాంటివి అండ్ తైవానీస్ ఇండెక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే కొరియన్ సింగపూర్ ఇండెక్స్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్ వీక్నెస్ని ప్రదర్శిస్తుంది. 10,937 ఒక 10 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో గ్లోబల్ స్లోడౌన్ కన్సర్న్స్ కావచ్చు, లేదా యుఎస్ చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ టాక్స్, ఇవన్నీ కొంత నెర్వస్నెస్కి కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతానికి $62 కింద సెటిల్ అయింది. సో ఇవి మనకు కనిపిస్తున్న గ్లోబల్ క్యూస్. ఇక లోకల్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ వీక్, ఎందుకంటే ఎర్నింగ్స్ సంబంధించి లాస్ట్ వీక్ ఇది. సో ఇప్పటిదాకా వచ్చిన ఎర్నింగ్స్లో మిక్స్డ్ ట్రెండ్ చూసాం. కొన్ని సెలెక్ట్ కంపెనీస్ పాజిటివ్గా ఇస్తే మెజారిటీ వీక్గానే ఇచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఆటో ప్యాక్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ వీకెండ్లో వచ్చిన M&M ఎర్నింగ్స్ ఈ అంశాన్ని నిర్ధారణ చేశాయి. సో Q3 ఆటో నెంబర్స్ ఆర్ సో వీక్ మార్కెట్ సెంటిమెంట్ను కూడా కొంత దెబ్బతీసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. సో అండ్ దీనికి తోడుగా మనకు హై డెట్ ఉన్న కంపెనీస్, అలాగే వెరీ హై ప్రమోటర్ ప్లెడ్జ్ ఉన్న కంపెనీస్, ఇవన్నీ కూడా మార్కెట్స్లో ఎప్పటికప్పుడు సెల్లింగ్ ప్రెషర్కు గురవుతూ ఉండడం చూస్తున్నాం. అది అడాగ్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్, అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్, ఇట్లాంటి గ్రూప్స్ అన్నిటికీ కూడా కొంత నెగిటివ్ సెంటిమెంట్ విడనాటం లేదు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇటువంటి స్టాక్స్ ఈ ఏడాదిలోనే 2019 ఇంకా మన సెకండ్ మంత్లోనే ఉన్నాం 60% వరకు నష్టపోయాయి. సో ఆల్మోస్ట్ దివాలా దిశగా వెళుతోందా అన్న అనుమానం వస్తుంది అనిల్ అంబానీ గ్రూప్ని కనుక మనం పరిశీలిస్తే. సో ప్రైసెస్ తగ్గాయని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ బౌన్స్ బ్యాక్ రాకపోతుందా అని తీసుకోవద్దు. చాలా రిస్కీ ఆప్షన్ అవుతుంది ఒకవేళ అలా కనుక పొజిషన్స్ తీసుకుంటే. సో ఇదే పరిస్థితి చాలా కంపెనీస్లో, చాలా గ్రూప్స్లో మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్, బేరిష్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది. సో ఇండెక్స్ మనకు 11K అంటే 11,000 సమీపంలో కనిపిస్తున్నప్పటికీ కూడా మిడ్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి మాత్రం నిఫ్టీ 9,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు పరిస్థితిని తలపిస్తుంది. సో ఇండెక్స్ ఎట్ 11K బట్ ఫీలింగ్ ఈజ్ ఎట్ 9K, ఇది మనకు అనిపిస్తున్న ట్రెండ్. సో నిఫ్టీ ఈ ఏడాదిలో చూస్తే ఇప్పటిదాకా పాజిటివ్గానే ఉంది, ఇంకా 0.7% అప్లో ఉంది. కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 7.1% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8% వరకు తగ్గింది. సో మార్కెట్స్లో స్ట్రెంగ్త్ ఎంతమాత్రం మనకు కనపడకుండా ఉంది. సో ఇదే పరిస్థితి బహుశా ఎలక్షన్స్ వరకు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ అప్పటి వరకు క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకుంటే ఏప్రిల్ మే జూన్ సమయానికి మంచి బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ నుంచి మేబీ కొన్ని స్టాక్స్ మనకు 30-40% విత్ ఇన్ ఏ ఇయర్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోయిన వస్తుంది. కాబట్టి ఈ 1 or 2 quarters ఎర్నింగ్స్ వీక్నెస్ని, అలాగే ప్రీ ఎలక్షన్ నెర్వస్నెస్ని మనం తెలివిగా ఉపయోగించగలిగితే తర్వాత 1 to 2 years మంచి రిటర్న్స్ సంపాదించడానికి అవకాశం వస్తుంది. అండ్ ఇండెక్స్ లెవెల్ సంబంధించి 10,864 20-day మూవింగ్ యావరేజ్, అలాగే 200-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, ఆల్మోస్ట్ 10,855 సమీపంలో. సో ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సమీప భవిష్యత్తులో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఈ రెండు మధ్య చాలా దూరం ఉంది, 27,237 20-day మూవింగ్ యావరేజ్, అలాగే 26,550 200-day మూవింగ్ యావరేజ్. సో ఆ రేంజ్ని బహుశా బ్యాంక్ నిఫ్టీ ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆటోస్ ప్యాక్ మాత్రం చాలా వీక్గా ఉన్న ప్యాక్ ఏంటి అంటే ఆటోమొబైల్ కంపెనీస్, బోత్ ఆటోస్ అండ్ ఆటో యాన్సిలరీస్ రెండిట్లోనూ వీక్నెస్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఏవి కొంత స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయంటే మేబీ ఐటీ, స్పష్టంగా ఐటీలో ఒక స్ట్రెంగ్త్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెలెక్ట్ ఎనర్జీ స్టాక్స్, మేబీ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ లైక్ BPCL ఇటువంటి కంపెనీస్లో మేబీ కొంత షార్ట్ టర్మ్ పాజిటివిటీ కనిపిస్తుంది. ఇది సులంగా ఇది పరిస్థితి, మన ఎల్ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎర్నింగ్ సీజన్ ఆఖరికి వచ్చేసాం మనం. నేను సెంటిమెంట్లో అయితే చాలా మిడ్ స్మాల్ క్యాప్స్లో, బ్రాడర్ మార్కెట్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ పాజిటివ్ సెంటిమెంట్లోకి వచ్చే పరిస్థితి ఎప్పట్లో కనపట్టలేదు. సో ఎటువంటి సేఫ్ జోన్లో ఉండడం అవసరం ఈ సమయంలో?
ఐ థింక్ ఫ్రంట్ లైన్స్ లో ఉండొచ్చండి, కానీ లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మార్కెట్ లో ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా కొద్దిగా సెల్లింగ్ లైన్స్ లో కూడా ఓన్లీ 7 స్టాక్స్ మనకు కరెక్ట్ ఆ ఏడుగురు అన్నట్లుగా ఆ 7 స్టాక్స్ లోనే స్ట్రెంత్ కనిపిస్తుంది. అవునండి. సో బట్ లాస్ట్ లెగ్ లో డెఫినెట్లీ ఇప్పుడు అవెన్యూ సూపర్ మార్ట్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ రికమెండ్. ఇంత హై పిఈ రేషియోస్ రాబోయే రోజుల్లో కంటిన్యూ కాదు అనేది, బికాజ్ ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది అన్ని వర్గ అన్ని సెక్టర్స్ లో కూడా వస్తుంది. సో ఏవైతే ఈ 7 to 10 స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయో ఇండెక్స్ పరంగా మార్కెట్ని, లాస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ లో అది కూడా రావచ్చు. అంటే విల్ ఇట్ బి ఏ క్రాష్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మనకి లాస్ట్ లెగ్ అంటే ప్రాబబ్లీ March 31st రిజల్ట్స్ అన్ని మే ఎండింగ్ లోపల రావాలండి. ప్రాబబ్లీ మే ఎండింగ్ లోపల ఈవెన్ మనకి జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇట్స్ అ గ్రేట్ సింక్రనైజేషన్ ఆఫ్ 1-2 బిగ్ ఈవెంట్స్, ఈ సంవత్సరం రిజల్ట్స్ అండ్ పొలిటికల్ అవుట్కమ్. సో ఆ టైంలో ఐ థింక్ మార్కెట్ కొద్దిగా బాటమ్ అవుట్ అవుతుంది అండ్ ట్రెజెక్టరీ అనేది ఫామ్ కావాలంటే ఐదర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ పోస్ట్ జూనే మనకి మార్కెట్లో ఒక ట్రెజెక్టరీ ఫామ్ అవుతుంది. బట్ ఎక్కడైతే మనకి మార్కెట్లో మేజర్ వీక్నెస్ కనిపిస్తుంది, దట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్ అని మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. సో ప్రాబ్లీ రాబోయే 3-4 మంత్స్ లో బయింగ్ కి ఉపయోగించుకోవాలి. ఒకటేసారి మాత్రం కొనద్దండి. డెఫినెట్లీ మంచి స్టాక్స్ ఈ మధ్య మన కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, హై డెట్ లెవెల్స్, ఇందాక మీరు అన్నట్టు యూనో ప్లెడ్జ్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఉన్న స్టాక్స్ మనం గతంలో ఎప్పటి నుంచో ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ మనం ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. హై ప్రమోటర్ ప్లెడ్జ్ ఉంటే దే ఆర్ సబ్జెక్ట్ టు సెల్లింగ్ బై ఎవరైతే ప్లెడ్జ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు, ఫైనాన్సర్స్ ఉంటారు యూజువల్లీ వాళ్ళు అమ్ముతారు. ప్లస్ డెట్ బేస్డ్ కంపెనీస్కి ఎప్పుడు కూడా అంత ప్రాఫిటబిలిటీ హైగా ఉండదు. క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఉన్న ఇండస్ట్రీ జోలికి వెళ్ళదని ఇట్లా చెప్తున్నాను. సో ఈవెన్ నౌ అదే స్టాండ్ వీ కెన్ మెయింటైన్ అండి. రాబోయే రోజుల్లో మంచి కంపెనీస్, డెట్ ఫ్రీ కంపెనీస్ కానీ, ఎక్కడైతే ప్రమోటర్స్ ప్లెడ్జ్ లేదో, రీజనబుల్లీ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మార్కెటే మనకి చూపించింది, మార్కెటే మనకి చెప్పింది ఈ గ్రూప్స్ జోలికి వెళ్ళొద్దు, మిగతా ఇప్పటిదాకా అయితే పర్వాలేదండి, రాబోయే రోజుల్లో రావచ్చు, ఇట్ కెన్ సర్ఫేస్. సో అటువంటివి నెక్స్ట్ 3-4 మంత్స్లో కొద్దిగా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుని పోస్ట్ ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మనకి ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు గతంలో లాగా జస్ట్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ మార్కెట్ కాదండి. 15-20% గెయిన్స్ ఆర్ ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా యూనో 5-10% గెయిన్స్ చాలా ఫాస్ట్గా వస్తే కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయాలి. సో స్ట్రాటజీస్ మాత్రం డెఫినెట్లీ మార్చుకోవాలండి. గతంలో లాగా జస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్స్, బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్స్ మాత్రం దొరకడం కష్టం. అటువంటివి దొరికినా కానీ ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ బుక్ చేస్తుండాలనే చెప్తాను. సో బీ రెడీ, బీ కాషియస్, వెయిట్ ఫర్ కరెక్షన్స్ అండ్ కరెక్షన్స్లో స్ట్రాంగ్ స్టాక్స్ని యూ కెన్ పికప్ ఇన్ 3-4 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్. సో ట్రేడింగ్కి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఐ థింక్ నిఫ్టీ కనుక మనం చూస్తే థర్స్డే రోజు ఒక డౌజీ ప్యాటర్న్ ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో ప్రాబ్లీ దానికి అనుగుణంగానే ఫ్రైడే ఒక మంచి ఫాల్ రావటం చూసాం. సో ఇప్పుడు అప్ సైడ్ మనం చూస్తే కనుక డౌజీ లో అండ్ హై ఏదైతే ఉందో 11,043 అండ్ 11,118 అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా మనం పరిగణిస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ 10,875 అనేది 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి ప్రాబ్లీ అక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంతకుముందు రేంజ్ మనం అనుకునేది 10,583 నుంచి 11,000 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,750 నుంచి 11,150 రేంజ్కి షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో బయ్ ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ స్టీపర్ కరెక్షన్స్లోనే ఐ థింక్ వన్ షుడ్ బై. నా ఉద్దేశంలో 10,814 అనేది ఒక సపోర్ట్ జోన్గా మనం చెప్తాం, సపోర్ట్ పాయింట్గా. సో 10,875 నుంచి 850 మధ్యలో అక్యుములేట్ చేసి 10,800 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడర్స్. అదేవిధంగా మొన్నటి గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఫామ్ అయిందో 11,043 అండ్ 10,986. సో ఆ గ్యాప్ అనేది ప్రాబ్లీ ఒక రెసిస్టెన్స్ జోన్గా మనం చెప్పుకుంటాం. సో అక్కడికి వస్తే కనుక ప్రాఫిట్ టేకింగ్ అనేది మనం తీసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ హై కూడా బ్రీచ్ అవ్వలేకపోయింది, అంటే ఇట్ విల్ నాట్ పర్ఫామ్ అన్నట్టే మనకు సూచిస్తుంది. 27,774 దాటే వరకు ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 27,208 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అండ్ స్వింగ్లో ఏదైతే ఉందో 26,825 అదొక సపోర్ట్ జోన్గా మనం చెప్పుకుంటాం. సో 27,200 నుంచి 26,800 మధ్యలో ఈవెన్ అక్యుములేషన్కి బ్యాంక్ నిఫ్టీని చూస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ మనం చూస్తున్నాం ప్రాబ్లీ హై వాల్యూ ఉన్న స్టాక్స్లో దిస్ లాట్ ఆఫ్ సెల్లింగ్. ఫ్రైడే మనం మంచి సెల్లింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్ కానీ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ కూడా. సో యావరేజ్ వాల్యూమ్ 2,000-5,000 అయ్యే స్టాక్లో 20-25,000 వాల్యూమ్స్ మనం అవటం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక సమ్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ సెల్లింగ్. సో డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ మనకి బై ఫిగర్స్ వచ్చినా కూడా సమ్వేర్ సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే అదొక ఇండికేషన్ ఉంది. అండ్ పిఎస్యూ స్పేస్లో ఎస్పెషలీ ఓబీసీ అండ్ పిఎన్బి అండ్ యూనియన్ బ్యాంక్ మొన్నటి స్వింగ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అయ్యి వే బిలో క్లోజ్ అవటం చూస్తున్నాం.
సో ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఇప్పుడే మీరు ఇందాక చెప్పినట్టు ఆటో స్పేస్లో వీక్నెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాటరీ కంపెనీస్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఎక్సైడ్ అండ్ ఆల్ కూడా ప్రీవియస్ స్వింగ్లో బ్రీచ్ అయ్యాయి కాబట్టి ప్రాబ్లీ 52-week లో అని చెప్పేసి ఐ థింక్ వీ షుడెంట్ గెట్ ఇన్ టు ద స్టాక్. సో స్టెబిలిటీ వచ్చి ఇంకా ఎంత కిందకు వస్తుందో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి డెఫినెట్లీ ఎక్సైడ్ ఈజ్ అ గుడ్ స్టాక్ అరౌండ్ 200, బట్ స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మేబీ అరౌండ్ 185-200 మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక స్టెబిలిటీ వచ్చి అప్ మూవ్ వచ్చినప్పుడు కొంటే ఐ థింక్ వీ కెన్ మేక్ క్విక్ మనీ. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు పెట్టాలి. న్యూస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఆంజనేయులు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. గ్లెన్ మార్క్ తీసుకున్నాను 100 54లో. అది ఏంటి పరిస్థితి? ప్లస్ జేఎస్డబ్ల్యూ చెప్పండి ఒకసారి. అది 670లో తీసుకున్నాను అండి. ఏంటివి, ట్రేడింగ్ కోసం కొన్నావా? అవునండి. గ్లెన్మార్క్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఐ థింక్ గ్లెన్మార్క్ మనకి ఫ్రైడే రోజు ఒక డౌన్ ట్రెండ్లోకి రావటం చూసామండి. ఎప్పుడైతే స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ 629 కింద క్లోజ్ అయిందో ప్రాబ్లీ ఇంకా కొద్దిగా డౌన్ ట్రెండ్ సూచిస్తుంది. అండ్ ఫార్మా స్పేస్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ స్టాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక గ్లెన్మార్క్ క్లోజ్ టు అరౌండ్ 676 నుంచి కంటిన్యూస్లీ పడతాం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పవచ్చు ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో మీరు షార్ట్ టర్మ్ కంటైనర్ కాబట్టి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్లో స్టాప్ లాస్ ఈజ్ అరౌండ్ 589. అంటే ఇక్కడ నుంచి ఒక 20 rupees పడితే కనుక ఈ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 673 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ కొద్దిగా వీక్నెస్సే ఉందండి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్లో కూడా వీక్నెస్ చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ ఈ స్టాక్కి అరౌండ్ స్వింగ్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ 56 దగ్గరే మేజర్ సపోర్ట్ అనేది ఉంది. సో ఇది 72 rupees కింద ఉన్నంతకాలం కొద్ది బెరీ స్టాండ్ ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ అయితే ఉంచవచ్చు, ఫ్రెష్ అడిషన్స్ వద్దు. అండ్ 72 నుంచి 78 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనేది నా సజెషన్. తర్వాత కాలర్ అనంతలక్ష్మి లైన్. హలో, హలో, అడగండి అనంతలక్ష్మి. నాకు అశోక్ లేలాండ్ 100, డిమార్ట్ 25, అశోక్ లేలాండ్, డిమార్ట్, ఇంకొకటి ఏదన్నారు? అశోక్ లేలాండ్, ఓకే, ఎంఎం ఫోర్జింగ్. ఎంఎం ఫోర్జింగ్, ఓకే. ఏంటి లాభంలో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా ఈ స్టాక్స్ లో? అంటే డిమార్ట్ ఏమో 1500 లో ఉన్నామండి, తీసుకున్నాను. అశోక్ లేలాండ్ అయితే 150లో తీసుకున్నాను. ఓకే, ఎంఎం ఫోర్జింగ్ అయితే 600లో తీసుకున్నాను. యా, స్టాక్ పరంగా మంచివేనండి. అశోక్ లీలాండ్లో ఇప్పుడు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు వసంత్ గారు, ఆల్ ఆటోమొబైల్ స్టాక్స్ అంటే ఎస్పెషల్లీ కమర్షియల్ ట్రక్స్ సేల్స్ బాగా పడ్డది. ఈవెన్ 2-wheelers కూడా, ప్యాసింజర్ కార్ సేల్స్లో కొద్దిగా పడితేనే మనకి మారుతి లాంటి స్టాక్స్ బాగా రియాక్షన్ అనేది చూసాం. సో స్టాక్ పరంగా మంచిది. ఈవెన్ ఎంఎం ఫోర్జింగ్ ఈజ్ ఫండమెంటలీ ఎ స్ట్రాంగ్ కంపెనీ. అవెన్యూ సూపర్ మార్ట్స్, డిమార్ట్ ఒకటి మాత్రం కొద్దిగా హై ప్రైస్డ్ అని, అది డెఫినెట్లీ కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఉంది. సో స్టాక్స్ పరంగా మంచివే. ప్రస్తుతం మాత్రం మీరు హోల్డ్ చేయగలిగితే అట్లీస్ట్ 1 year ప్లస్ వ్యూ ఉంటే మాత్రం ప్రస్తుతం అమ్మకండి. డిమార్ట్ మాత్రం మీరు బార్డర్ లైన్లో ఉంటారు కాబట్టి ఒకసారి అమ్మండి, లాస్ట్ తర్వాత పడితే మళ్ళీ కొనొచ్చు. ఎంఎం ఫోర్జింగ్ అండ్ అశోక్ లీలాండ్ మాత్రం హోల్డ్ చేయండి. పోస్ట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ మే జూన్లో యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ పొజిషన్. తర్వాత కాలర్ కేఎం గౌడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అండి, క్వార్టర్లీ డివిడెండ్ ప్లాన్ అది. అది డివిడెండ్ ఇస్తలేదు సార్, ఒక 2 times ఇవ్వలేదు క్వార్టర్లీ క్వార్టర్లీ ప్రెజెంట్. దాని రేటింగ్ ఏమైనా చెప్తారా సార్ అని. ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు మీరు? సార్ నేను సిప్ లో ఒక 4-3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రెగ్యులర్ గా డివిడెండ్ ఇస్తూ వచ్చారు, ఇప్పుడు ఒక 6 months నుంచి డివిడెండ్ ఇస్తలేరు. అదే ఒక పెద్ద దాని గురించి ఏమైనా చెప్తారేమో. అంత ముందు ఎంత ఎంత డివిడెండ్ ఇచ్చారండి? 0.31 సార్, 31
9% సార్, 0.9. ఓకే, క్వార్టర్లీ క్వార్టర్లీ ప్లస్ క్యాపిటల్ కూడా అప్రిసియేట్ ఉండే మొన్నటిదాకా. బ్యాక్ 6 మంత్ నుంచి ఫండ్ కూడా డౌన్. ఓకే, ఎస్ దిస్ ఈస్ ది ఫినామిన ఆఫ్ బేర్ మార్కెట్స్. మొత్తంలో రాజేంద్ర గారు కూడా చెప్తున్నారు ఇలాగ కొన్ని స్కీమ్స్ 1% ఇంట్రెస్ట్ ఇస్తున్నాయండి, ప్రిన్సిపల్ లోంచి కట్ చేసి కూడా ఇస్తారు అని చెప్పేసి. సో ఎంతకాలం ఇవ్వగలరు ప్రిన్సిపల్ లోంచి కట్ చేసి? కంప్లీట్గా మార్కెట్స్ బేరిష్ ఫేజ్లోకి వెళ్ళిపోతే ఇలాగే ఆపేస్తారు, పూర్తిగా డివిడెండ్ ఇవ్వటం ఆపేస్తారు. ఎందుకంటే దే కెనాట్ ఈట్ ఇన్ టు దేర్ కార్పస్ కదా కంటిన్యూస్లీ. సో అది జరుగుతూ ఉంటుంది. అందుకనే మార్కెట్స్లో ఎప్పుడు కూడా గ్యారంటీ లేదండి ఏ స్కీమ్లోనూ కూడా. ఇది డెఫినెట్లీ ఎవరైనా ఏజెంట్ కనుక మీరు చెప్తే ఇంత డివిడెండ్ వస్తుంది, అంత డివిడెండ్ వస్తుంది, లేకపోతే ఇంత గ్యారంటీడ్ రిటర్న్ వస్తుందని నమ్మొద్దండి దయచేసి. సో మార్కెట్స్ బాగాలేకపోతే ఏ ఫండ్ అయినా ఏది ఏమీ చేయలేదు, బికాస్ దే అల్టిమేట్లీ ఇన్వెస్ట్ దేర్ ఫండ్స్ ఇన్ టు ది మార్కెట్. దాని నుంచి రిటర్న్ వస్తేనే దాన్ని షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో పంచగలుగుతారు. మార్కెట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటే, అంటే ప్రత్యేకించి బ్రాడర్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏ ఫండ్ కూడా డివిడెండ్ ఇవ్వలేదు. దయచేసి ఈ అంశాన్ని అందరం గమనించాలి. అది ఆ ఫండ్ తప్పు కాదు, మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నప్పుడు ఇస్తాయి, బేరిష్గా ఉన్నప్పుడు ఇవ్వలేవు. ఇది బండగుర్తు. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎయిదర్ డివిడెండ్ స్కీమ్స్ ఆర్ గ్రోత్ స్కీమ్స్ ఆర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఏదైనా కూడా అల్టిమేట్లీ అంతా మార్కెట్ పెర్ఫార్మెన్స్కి అనుగుణంగానే జరుగుతుంటుందండి. సో ఇది ఎక్కువ మంది ఈ మధ్య బహుశా ఇది ప్రచారంలో ఉన్నట్లుంది, రాజేంద్ర గారి దృష్టి కూడా వస్తే నా దృష్టికి తీసుకొచ్చారు. మొన్న 2-3 డేస్ బ్యాక్ వీఆర్ డిస్కసింగ్ దిస్. సో కేర్ఫుల్గా ఉండాలండి. దేర్ ఇస్ నో అష్యూర్డ్ రిటర్న్ ఫ్రమ్ ఎనీ స్కీమ్స్. అలా ఇస్తే కూడా తప్పది, దానికి సెబీ నుంచి దండన విధించాల్సి వస్తుంది ఒకవేళ ఎవరైనా అటువంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తామని చెప్తే మాత్రం. తర్వాత దివ్య యార్లగడ్డ మెయిల్ పంపించారు. JBM ఆటో, MRF, TVS ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ 52-week లోస్లో ఉన్నాయి, ఇక్కడ కొనుక్కోవచ్చా? దట్స్ నాట్ ఎ గ్రేట్ సైన్ అండి. 52 weeks లో నుంచి ఇంకా కిందికి వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇందాకే రాజేంద్ర గారు కూడా అన్నారు మొన్న థర్స్డే ఫ్రైడే నాడు, యూనో మేజర్ లెవెల్స్ ఇటువంటి హై ప్రైస్ స్టాక్స్ విత్ వాల్యూమ్స్ పడ్డాయని. సో ఇంకో కొద్దిగా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు కొందల్చుకుంటే వెయిట్ చేయండి కొద్దిగా, మేబీ అనదర్ వీక్ 10 డేస్, దాని తర్వాత మార్కెట్లో 2-3 ప్రైస్ పాయింట్స్లన్నా కొనండి, లేకపోతే నెక్స్ట్ 6 మంత్స్ SIP మోడ్లో కొనండి. ఒక్కొక్కసారి ఈ హై ప్రైస్ స్టాక్స్లో 5% కరెక్షన్ ఇస్ ఆల్సో హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి క్యాపిటల్ ఇరోజన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మాత్రం కొనద్దు, వెయిట్ చేయండి. ఇన్ కేస్ యూ వాంట్ టు వెయిట్, కొద్దిగా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ నా ఒపీనియన్లో 31st March రిజల్ట్స్ దాకా కూడా వెయిట్ చేయొచ్చు. కొద్ది కొద్దిగా SIPలో పెట్టండి, బల్క్ మనీ మాత్రం మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడే పెట్టండి. తర్వాత సుబ్రహ్మణ్యం లైన్లో ఉన్నారు ఏలూరు నుంచి. హలో, బ్యాంక్ రిలయన్స్ హైయెస్ట్ NAV 20,000 చెప్పిన ఇయర్లీ కట్టినాను సార్. రిలయన్స్ హైయెస్ట్ NAV 10 ఇయర్స్ కి హైయెస్ట్ ఏది వస్తే అది ఇస్తారని చెప్పి అన్నారు. ఇంకా 1 ఇయర్ టైం ఉంది సార్. ఓకే, అది ఫండ్ రిలయన్స్ మీద అనిల్ అంబానీది, దాని మీద రోమర్స్ వస్తున్నాయి కదా, దాన్ని క్యాన్సిల్ చేసేయమంటారా, 1 ఇయర్ ఆగమంటారా అనేది యా. ప్రస్తుతానికైతే ఆ గ్రూపు విషమ పరిస్థితిని ఎదుర్కొంటుందండి, కష్టకాలంలో ఉంది. అయితే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన స్కీమ్ అమౌంట్ని వాళ్ళు ఏమి కదిలించి ఇతర గ్రూప్స్కి షిఫ్ట్ చేయటాలి, అటువంటి భయాలు అయితే పెట్టుకుని వస్తున్నారు. ఓన్లీ భయం ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ వీక్గా ఉన్నప్పుడు దే కెనాట్ డూ ఎనీథింగ్, ఎస్పెషల్లీ గ్రూప్ పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు మరింత వాళ్ళ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. వీలైతే మీ ఫండ్స్ని వేరే పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈజ్ ద బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ది సిచ్యువేషన్. సో ఇంకా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్, అవుట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ని కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని దానిలో షిఫ్ట్ చేయండి. అది కొంతవరకు మీ క్యాపిటల్ని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేసినట్లు అవుతుంది. అదర్వైజ్ మీరు అన్నట్లుగా ఈ హైయెస్ట్ NAVలు ఇవన్నీ కూడా వర్కౌట్ కావండి. బేర్ మార్కెట్స్లో ఎట్టి పరిస్థితులు వర్కౌట్ కావు. సో హైయెస్ట్ లాస్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇస్తారు, దాన్ని మనం గుర్తుంచుకోవటం అవసరం. తర్వాత వెంకయ్య అడుగుతున్నారు, MRF కొనుక్కోవచ్చా? ఇందాక అడిగిన ప్రశ్న ఇది, దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పింది. ఇండో కౌంట్ హోల్డ్ చేస్తున్నారట చాలా కాలంగా, 69% లాస్లో ఉన్నారు పవన్ కుమార్. యావరేజ్ చేసుకోవచ్చా?
యావరేజ్ అయితే డెఫినెట్లీ అవుతుంది, ఇవన్నీ కూడా ఫాలోయింగ్ స్పోర్ట్స్గా మనం చెప్తూ వస్తున్నాం కంటిన్యూస్లీ. సో డెఫినెట్లీ ఎనీ మిడ్ క్యాప్ యావరేజ్ అనేది అయితే నెక్స్ట్ అట్లీస్ట్ 2 quarters అయితే వద్దనే నా సజెషన్. ఎందుకంటే పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా లోవర్ లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో. సో ఇండోకౌంట్ కూడా అదే కోలోకి వస్తుంది, యావరేజ్ అయితే డెఫినెట్లీ అవుతుంది. తర్వాత కలర్ కలకత్తా నుంచి రాకేష్ లైన్లో ఉన్నారు. హలో రాకేష్ అడగండి. అది నేను కొల్కత్తా నుండి మాట్లాడుతున్నాండి. నేను శ్రీ ఇన్ఫ్రా 70 rupees మీద కొన్నానండి 6 months బ్యాక్. ఇప్పుడు అది 30-23 లో ఉంది. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎలా అని నాకు అర్థం కావట్లేదు. శ్రీ ఇన్ఫ్రా కొన్నారు 70 rupees లో. మీకు ఆల్మోస్ట్ ఇది మల్టీ ఇయర్ లోస్ లోకి రావడం చూసామండి. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 6-5 years లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ స్టేజ్ లో. సో ఇందాకే మీరు చెప్పినట్టు 19 rupees దాకా లో రావడం చూసాం లాస్ట్ వీక్. ప్రాబబ్లీ పుల్ బ్యాక్స్ లో సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్తాం. నా ఉద్దేశంలో 36 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 36 వస్తే కనుక మీకు లాస్ ఉన్నా కూడా ఒకసారి ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. ఎందుకంటే ఫినాన్షియల్ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. అది కూడా మీరు మిడ్ క్యాప్ అండ్ సబ్ మిడ్ క్యాప్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో 36-37 వస్తే కనుక లాస్ బుక్ చేయమని నా సజెషన్. యావరేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు. డోంట్ బై అండి, ఇవన్నీ తగ్గాయి కదా అని మళ్ళీ మళ్ళీ కొనే ప్రయత్నం మాత్రం చేయదు. ఇటువంటి వీక్ స్టాక్స్ని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. హేమారెడ్డి, టాటా మోటార్స్ 140 పుట్ తీసుకున్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. మీరు తీసుకున్న పుట్ ఆప్షన్ ఈజ్ వెరీ లో పుట్ ఆప్షన్. ఆల్మోస్ట్ మీరు పడినాక కొన్నారు. పడినాక కొన్ని కొంటే కనుక మనకి రిస్క్ రివార్డ్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు 10 rupees రిస్క్ చేస్తే రివార్డ్ కూడా అంతే ఉంటుంది. సో నా ఉద్దేశంలో పుట్ ఆప్షన్స్లో ఐ డోంట్ థింక్ యుల్ మేక్ బిగ్ మనీ. ఇన్ కేస్ యూఆర్ లక్కీ మొన్నటి లో 129 వస్తే కనుక ఇమీడియట్లీ కవర్ చేసుకోమని చెప్తాను. అండ్ స్టాక్ ఎప్పుడైతే 159 అబౌవ్ క్లోజ్ అవుతుందో ప్రాబ్లీ అక్కడ మీ పుట్ ఆప్షన్ని జీరో చేయమని నా సజెషన్. విండో కౌంట్ రిజల్ట్ కూడా చాలా వీక్గా వచ్చింది. ఇందులో రిజల్ట్స్ లిస్ట్లో చూస్తున్నాం. సో చాలా కంపెనీస్ ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ కంపెనీస్లో వేర్ డెట్ ఈజ్ హై అండ్ హై ఇంట్రెస్ట్ కాస్ట్ వేర్ చేస్తున్నవి, ప్రమోటర్స్ షేర్లు ప్లెడ్జ్లో ఉన్నవి, ఈ లిస్ట్ని జాగ్రత్తగా గమనించండి. కీప్ ట్రై టు కీప్ యువర్ క్యాపిటల్ సేఫ్ ప్రస్తుతం మనం చేయాల్సిన పని అది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ.